అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మరి భూహక్కు చట్టం, ఇవాళ ఆ చట్టాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెడతా ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి పాపాలు బయటపడతాయని చెప్పి ఆఫీసులు తగలబెట్టడం, లేదంటే పేపర్లు ఎత్తుకెళ్ళి కాల్ చేయటం, ఇంతకంటే దుర్మార్గం ఎప్పుడు చూడలే. టోటల్ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతింది. వాళ్ళ గంజాయి కానీ మద్యం కానీ విపరీతంగా ఉన్నాయి. ఆ ప్రభుత్వ పాపాలు అన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి నిన్న దిశాదిశ నిర్దేశించడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత జరిగినటువంటి ప్రోగ్రెస్ మీద కానీ యాక్షన్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అందరినీ బాధ్యులు చేయాలని చెప్పి నిన్న జరిగింది. చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా ఎవరన్నా తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇసుక కూడా ఆల్రెడీ మనం ఫ్రీ పాలసీ ఇచ్చాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో ప్రతి ఒక్కరికి కూడా బీచ్కి వెళ్ళి లేకపోతే స్టాక్ పాయింట్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అక్కడ లోడింగ్ ఛార్జీ ఏదైతే ఆ గ్రామ సీనరేజ్ ఉంటుందో అది కట్టుకుని వాళ్ళు తెచ్చుకుంటారు. ఇందులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదు. కానీ దీన్ని కొంతమంది కావాలని చెప్పి తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నారు. దాని మీద కూడా చాలా సీరియస్గా మరి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎక్కడన్నా ఆ విలేజ్లో ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో దానికి మించి తీసుకుంటే అవసరమైతే బళ్ళు కూడా సీజ్ చేస్తాం. ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళని కూడా కఠినమైనటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా కంప్లైంట్ మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునే దానికోసం టోటల్ యంత్రాంగాన్ని కూడా తయారు చేస్తున్నాం. ఇవాళ ఎవరన్నా ఇసుక అవసరం ఉంటే డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇసుకని వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ సమాచారం ఇవ్వడానికి సచివాలయాన్ని పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునే విధంగా, లేదంటే అక్కడే వెహికల్ ఉంటే ఆ వెహికల్ని మరి ఏ డేట్ వస్తుందని కూడా క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది. ఆ పేమెంట్ అంతా కూడా డైరెక్ట్గా వాళ్ళే చేసుకుంటారు. ట్రాన్స్పోర్టర్కి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖర్చులు పెట్టేది కూడా వాళ్ళే డైరెక్ట్గా పే చేసుకుంటారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా సర్వీస్ యాక్టివ్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా 3 నెలల్లో టోటల్ అన్ని రీచ్లు కూడా ఓపెన్ చేస్తాం. ఇంకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ శాండ్ తీసుకురావడం కూడా జరుగుతుంది. దిక్కులో సమావేశం జరిగింది. ఆ నెక్స్ట్ డే ఆ సమావేశంలో నిర్ణయించి ఆ నెక్స్ట్ డే దాన్ని కూల్చేశారు. కూల్చిన తర్వాత ఒక్క సమావేశం కూడా ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలుగా పెట్టలే, పూర్తిగా గాలికి వదిలేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తిరిగి రాష్ట్ర ప్రజలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు గత ప్రభుత్వంలో దోపిడీ అన్నీ కూడా తెలుసుకుని దాదాపు 95% మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించారు. బాధ్యతగా మనం పనిచేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వారికి ఒక దిశా నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా జవాబుదారిగా ఉండాల. ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా సమాచారం తెలుసుకుని ఒక గుడ్ గవర్నెన్స్ని ప్రజలకు అందించాలనేదే లక్ష్యంగా మరి నిన్న సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఉన్నటువంటి అస్తవ్యస్త విధానాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగినటువంటి అన్నీ కూడా ట్రాక్లో పెట్టాలా. దానిలో బాగానే మరి పెంచినటువంటి పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చాం. సూపర్ 6 ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా ఫేజ్ వైజ్గా చేసుకుంటూ ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్లు పెంచిన పెన్షన్లు కూడా అందించడం కూడా జరుగుతుంది. దాదాపు 97% ఇవాళ ఒక రోజులోనే ఫస్ట్ డే 1వ తారీఖు మధ్యాహ్నానికే ఆ టార్గెట్కి రీచ్ అవుతా ఉన్నారంటే మరి ఎంప్లాయీస్ కూడా ఇవాళ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు.